రంగారెడ్డి గారు, మీ ప్రభుత్వం హయాంలోకి వచ్చిన తర్వాత ఇసుక విషయంలో ఏదో ఒక ఇబ్బంది సృష్టిస్తూనే ఉంది. భవన నిర్మాణ కార్మికుల రోడ్డు ఎక్కడం, ఆందోళన చేయడం, ఇవన్నీ కూడా చూసాం. ఇప్పుడు మళ్ళీ తాజాగా ఈ నిర్ణయం తీసుకోవడం, ఒక పక్క స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తుంది మీ ప్రభుత్వం, కానీ ఇక్కడ ఇసుక విషయంలో మాత్రం ప్రైవేట్ కంపెనీ కట్టబెట్టడం ఎలా చూడాలి? ప్రైవేటీకరణ వద్దంటున్న మీ ప్రభుత్వమే ఈ విషయంలో ప్రైవేటీకరణ ఎందుకు కోరుకుంది? అసలు దీనికి ప్రైవేటీకరణకి సంబంధం ఎట్లా ఉంటదండి? తెలుగుదేశం వాళ్ళకి అది ప్రైవేట్ కంపెనీ కాదా సార్? ఇప్పుడు ఒక మాట చెప్తాను, ప్రభుత్వ రంగ సంస్థ వేరు, ప్రభుత్వం ఒక దాన్ని ప్రైవేట్ వాళ్ళకి 2 సంవత్సరాలకి టెండర్ ప్రక్రియలో వాళ్ళు చేయించుకోవడం వేరు. దీనికి దానికి ఎంత ప్రభుత్వ రంగ సంస్థ ఏది? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దాన్ని మొత్తం ప్రైవేటీకరణ చేతిలో అంటే మొత్తం డిజన్వెస్ట్మెంట్ అంటే గవర్నమెంట్ దాంట్లో నుంచి పెట్టుబడులు ఉపసంహరించుకొని ప్రైవేట్ వ్యక్తులు తప్పచెబుతున్నా అంటే ఎంప్లాయీస్ కూడా అంత ప్రైవేట్ వాళ్ళు అయిపోతారు, గవర్నమెంట్ వాళ్ళు అవ్వచ్చు. ఇక్కడ ప్రభుత్వం టెండర్ పిలిచింది, టెండర్ పిలిచినప్పుడు టెండర్ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వానికి ఎవరైతే టెండర్లు వేస్తారో దానికి సంబంధించి వాళ్ళకి 2 సంవత్సరాల కాంట్రాక్ట్ దక్కుతుంది. ఇక్కడ ఎవరు ఎంప్లాయీస్ ప్రైవేట్ వాళ్ళు అవ్వరు, ఎవరు ఎంప్లాయీస్ అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ ప్రైవేట్ వ్యక్తులు అయిపోవడము అంటే ఇప్పుడు మీరు ప్రభుత్వ రంగంలో మైనింగ్ డిపార్ట్మెంట్ ఉంది సార్, మీరు మైనింగ్ డిపార్ట్మెంట్ అనేది తీసేసి అసలు ఆ డిపార్ట్మెంట్ లేదు అంటే మీరు అన్నట్టు కావచ్చు ప్రైవేట్ వ్యక్తులకి అయిపోతుందని. ఆ డిపార్ట్మెంట్ అట్లానే ఉంటుంది, ఆ డిపార్ట్మెంట్ కన్సర్న్ లో అంతా జరిగింది. ఆ మైనింగ్ డిపార్ట్మెంట్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఇప్పుడు అక్రమంగా ఎవరన్నా రవాణా చేస్తున్నా కూడా ఇసుకని వీళ్ళు డైరెక్ట్ గా వీళ్ళే గవర్నమెంట్ యాక్షన్ తీసుకునేది. దాంట్లో ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టాం ఇష్టం వచ్చినట్టుగా దోచేసుకోవడం ఇంత లిమిట్ అని ఉంటుంది, ఇన్ని టన్నుల కంటే తీయటానికి లేదని ఉంటుంది. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కంటే ఎక్కువ తవ్వినా కూడా కంపెనీ మీద చర్యలు ఉంటాయి. ఇవంతా ఓపెన్ గా జరిగేటువంటి ప్రక్రియ, ఎక్కడ మనం దాపరికం ఉండదు. ఈ సంవత్సరంలో ఇన్నే టన్నులు కంటే ఎక్కువ తవ్వడానికి లేదు ఇసుక అనేది ఏదైతే నామ్స్ ఉంటాయో ఆ నామ్స్ ప్రకారమే జరిగింది తప్ప మొత్తం అవసరానికి మించి తీసుకెళ్లటం కానీ ఏమి ఉండదు. ఇక్కడ కూడా ఓపెన్ గా ఈ రోజు ఎంత మందికి ఎంత రీచ్ అయింది, ఎంత తవ్వారు, ఇవన్నీ కూడా అబ్జర్వేషన్స్ ఉంటాయి, దాని ప్రకారం వెళ్ళింది తప్ప ఇక్కడెక్కడా కూడా మేమే దోచిపెట్టేటటువంటి కార్యక్రమం కాదు. ప్రజలకు పారదర్శకంగా అందాలి, కొన్ని ఇబ్బందులు పడ్డాం కాబట్టి ఆ ఇబ్బందులు లేకుండా ప్రజలకు నేరుగా ఇసుక అందాలనే ఆలోచనతో ప్రభుత్వం కూడా కొంత లాభార్జన రావాలి కదా ప్రభుత్వానికి కూడా ఆలోచనతో చేసినటువంటి నిర్ణయం.